ఈ మూవీ నేమ్ వచ్చేసి ఫైవ్ హెడెడ్ షార్క్. మూవీ స్టార్టింగ్లో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక షిప్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఒక అమ్మాయికి సముద్రం లోతులో ఏదో కనిపిస్తుంది. అందరూ ఏంటి అది అని చూస్తారు. వాళ్లకు షార్క్ కనిపిస్తుంది. సో ఆనందంలో ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తారు. సడన్గా ఆ షార్క్ వాళ్ళ సైడ్ రావడం చూసి భయపడతారు. ఆ షార్క్ పైనకి లేచి దాని ఐదు తలలతో వాళ్ళని తినేస్తుంది. కొంచెం సేపటి తర్వాత ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఆ షిప్లోకి వస్తారు. అక్కడ ఎవ్వరూ ఉండరు, కానీ రక్తపు మరకలు ఒక కెమెరా కనిపిస్తుంది. సో కెమెరాను చెక్ చేస్తారు. ఆ కాప్స్కి కొంతమందిపై ఐదు తలలున్న షార్క్ అటాక్ చేసినట్టు ఫోటోస్ కనిపిస్తాయి. ఆ కాప్స్ క్లారిటీ కోసం ఒక బయాలజిస్ట్ దగ్గరకు వెళ్తారు, కానీ ఆమె మాత్రం ఇలాంటి షార్క్స్ ఉండవు అంటుంది. ఆ పక్కన ఉన్న మ్యాషో అనే వ్యక్తి ఏదో రహస్యం ఉందని నమ్ముతాడు. సో మ్యాషో కొంతమందిని గ్రూప్గా చేసి ఆ షార్క్ కోసం వెతకడానికి వెళ్తాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళాక ఒక కెమెరాను వాటర్లో ఫిక్స్ చేయిస్తాడు. ఇప్పుడు షార్క్స్ను అట్రాక్ట్ చేయడానికి అనిమల్స్ రక్తంను సముద్రంలో పోయిస్తాడు. వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చాలాసేపటి తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు షార్క్ కనిపిస్తుంది. అందరూ అలర్ట్ అవుతారు. ట్విస్ట్ ఏంటంటే ఆ షార్క్ కెమెరాను తినేస్తుంది. ఇప్పుడు ఆ షార్క్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. సడన్గా అది పైకి వచ్చి ఒక వ్యక్తిని తినేస్తుంది. అది చూసి భయపడతారు. వెంటనే అక్కడి నుంచి బీచ్కి వెళ్ళిపోతారు. అందరూ బాధపడుతూ ఆ షార్క్ గురించి వదిలేయి అంటారు, కానీ మ్యాషో మాత్రం ఎట్టి పరిస్థితిలో దాన్ని పట్టుకోవాలి అంటాడు. నెక్స్ట్ డే మ్యాషో ఇద్దరు స్పెషల్ హంటర్స్ని రప్పిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి 100 షార్క్లని చంపారంట. ఆ ఇద్దరు స్పెషల్ హంటర్స్తో ఆ గ్రూప్ వెళ్తుంది. వాళ్లకు దారిలో ఆ డేంజరస్ షార్క్ వేల్ను చంపడం చూస్తారు. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి, ఈ ఐదు తలల షార్కే ఈ సముద్రానికి రాజు అని. ఆ వేల్ను చంపాక ఆ షార్క్ వీళ్ళ షిప్ మీదకి దూసుకొస్తుంది. షిప్లో ఉన్న హంటర్ గన్ పట్టుకొని రెడీగా ఉంటాడు, కానీ ఆ షార్క్ ఆ వెపన్ను చూసి సముద్రం లోతులోకి వెళ్తుంది. వీళ్ళందరికీ ఏమర్థం కాక దానికోసం వెతుకుతారు. సడన్గా వచ్చి ఒక అమ్మాయిని తినేస్తుంది, కానీ ఆ హంటర్ షూట్ చేస్తాడు. షూట్ చేసిన దానిలో GPS ట్రాకర్ ఉండడం వల్ల అది ఎక్కడుందో చూడొచ్చు. సో వాటిని చంపడానికి రెండు బాంబులను తీసి ఒకదాన్ని రక్తంలో వేసి నీళ్ళలో వేస్తాడు. షార్క్ వచ్చి దానిని పట్టుకొని పోతుంది. కొంచెం దూరం వెళ్ళగానే బాంబు బ్లాస్ట్ చేస్తారు. అది పట్టుకున్న షార్క్ పేలిపోతుంది. ఆనందంతో చిల్ అవుతారు, కానీ వాళ్లకు తెలియనిది ఏంటంటే షార్క్ చావలేదు. షార్క్ ఒక హెడ్ మాత్రమే బ్లాస్ట్ అయ్యిందని. షార్క్ మళ్ళీ వచ్చి షిప్ను డిస్ట్రాయ్ చేస్తుంది. షిప్ స్టార్ట్ కాకుండా చేస్తుంది. షార్క్ మళ్ళీ షిప్ను గుద్దడంతో ఒక అమ్మాయి వాటర్లో పడిపోతుంది. ఆమెను కాపాడడానికి ఒక వ్యక్తి దూకుతాడు. ఆ షార్క్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. కరెక్ట్ టైంలో మ్యాషో ఒక గుణపంతో షార్క్ను గాయపరుస్తాడు. ఆ గుణపంకి ఉన్న తాడు వల్ల మ్యాషో వాటర్లో పడి వాటికి ఆహారంగా మారుతాడు. ఈ సీన్ని చూసి మనతోని ఇక కాదు అని రేడియోని యూజ్ చేసి హెల్ప్ చేయమంటారు. ఒక హెలికాప్టర్ వాళ్ళ కోసం వస్తుంది. ఆ షిప్ని చూసి దగ్గరకు వస్తుంది. అప్పుడే ఆ షార్క్ హెలికాప్టర్లో ఉన్న వాళ్ళని కూడా కతం చేస్తుంది. ఇక ఏం చేసినా మనమే చేయాలి అని మూడు బాంబులను ఒక హుక్తో కట్టి ఆ హంటర్ రెడీగా ఉంటాడు. రక్తంను సముద్రంలో చల్లుతారు. ఆ షార్క్ వస్తుంది. హంటర్ దాని మీదకు దూకి ఆ హుక్ను వాటికి గుచ్చుతాడు. కొంచెం సేపటికి బాంబు బ్లాస్ట్ అవుతుంది. షార్క్ ముక్కలు ముక్కలు అవుతుంది. షిప్లో ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే ఆ హంటర్ వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేశాడని. అలా బాధపడుతున్న వాళ్ళకి ఒక చెయ్యి కనిపిస్తుంది. చూస్తే ఆ హంటర్. అతన్ని చూసి చాలా ఆనందిస్తారు. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.